అందరికీ నమస్కారం ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం మిత్రులారా యూట్యూబ్ వీడియో చేయడం చాలా సింపుల్ అనుకుంటారు ఏదో ఒక సమాచారం తీసుకొని గూగుల్ నుంచి లేదా యూట్యూబ్లో ఇతర వీడియోలను కాపీ కొట్టి ఏదో ఒక స్టాటిస్టిక్స్ తోటి కొన్ని స్లైడ్స్తోటి వీడియోలు చేయడం సులభమే కావచ్చు కానీ నిజంగా సరైన సమాచారంతో తగిన పరిశోధనతోటి సమాచారాన్ని క్రోడీకరించి వాటిని పూర్తి స్థాయిలో వెరిఫై చేసి వీడియో చేయడం అనేది చాలా కష్టమైన పని చాలామంది అడుగుతున్నారు హైదరాబాద్లో బెస్ట్ స్కూల్స్ మీద వీడియో చేయమని మేము రెండు భాగాలు చేస్తున్నాం ఒకటేమో రెసిడెన్షియల్ స్కూల్ మరొకటి డే స్కాలర్స్ కొద్ది రోజుల్లో డే స్కాలర్స్ కూడా వస్తుంది ఇది రెసిడెన్షియల్ స్కూల్ దీనికోసము ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టాన్ చేసిన శ్రమ సామాన్యమైనటువంటిది కాదు ఆన్లైన్ నుంచి అనేక సమాచారం తీసుకొని చాలా స్కూల్స్కు మా ప్రతినిధిని పంపడం అవసరమైతే మేమే వెళ్ళడము అదేవిధంగా అనేక మంది పేరెంట్స్ నుంచి సమాచారం తీసుకోవడము ఇలా రకరకాలుగా దీన్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత మేము లిస్ట్ తయారు చేసాం ఈ లిస్ట్ మాత్రమే అద్భుతమైనటువంటిది అని చెప్పడానికి వీళ్ళే కానీ చాలా ప్రామాణికమైన లిస్ట్ మాత్రం తయారు చేసామని చెప్పచ్చు ఒకరి దృష్టిలో టాప్ టెన్ టాప్ వన్ ఉండాలి ఒక టాప్ వన్ టాప్ ఫైవ్ ఉండాలి అభిప్రాయం మీరు ఉండవచ్చు కానీ మేము అకాడమిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు పెడగోగి ఇలాంటి అనేక అంశాలను ప్రాతిపదిక తీసుకొని లిస్ట్ తయారు చేస్తాం మిత్రుల వీడియోను చివరి వరకు చూడండి చివరిలో మీకు దీనిలో సగం కంటే తక్కువ కాస్ట్లో బహుశా నేను చెప్పినటువంటి ఈ పదమూడు కాలేజీల అకాడమిక్స్ కంటే బెటర్ అకాడమిక్స్ బెటర్ బెటర్ కేరింగ్ తోటి ఒక స్కూల్ను పరిచయం చేస్తాను ఇది అయిపోయిన తర్వాత దానికోసం చివరి వరకు కూడా వీడియోని చూడండి అదేవిధంగా చాలామంది మిత్రులారా లైక్ చేయడం లేదు యూట్యూబ్ను ప్రామాణికంగా నటువంటిది చాలా శ్రమతోటి ఖర్చుతో కూడుకున్న పని మిత్రులారా మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి పోతుంది అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏ స్కూల్ చేరాలి అనేటువంటి మీ దాని మీద పర్సనల్ గైడెన్స్ కావాలి మీకు ఎలాంటి స్కూల్ షూట్ అవుతుంది దాని మీద పర్సన్ టు పర్సన్ గైడెన్స్ కావాలి అంటే అదేవిధంగా మీకు చివరికి మంచి స్కూల్ చేరే వరకు కూడా మీకు పూర్తి స్థాయి మద్దతు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉండేటువంటి నెంబర్కి ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మీకు యాప్ ఉంటుంది అదేవిధంగా ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫోన్ చేస్తే మీకు చెప్తారు సో డైరెక్ట్ ప్రతిష్టానం యొక్క ఫౌండర్ శ్రీధర్ గారి నెంబర్ అది మీకు థౌజండ్ రూపీస్ ఉంటుంది దానికి సంబంధించి చూజ్ అ బెటర్ స్కూల్ అంటే చివరి వరకు ట్రాక్ చేసే విధంగా మీకు పర్ వన్ టు వన్ గైడెన్స్ వస్తుంది ఫోన్ నెంబర్సు తర్వాత గూగుల్ మ్యాప్స్ తర్వాత మీకు మీ నిర్ణయం తీసుకోవడంలో ఉండేటువంటి సపోర్ట్ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి చూజ్ అ బెటర్ స్కూల్ అనేటువంటి కోర్స్ తీసుకోండి అది కాక ఇంటర్మీడియట్ కోసం కూడా ఎలాంటి కాలం ఎంపిక చేసుకునేటువంటి కోర్స్ ఉంది అదేవిధంగా ఇంజనీరింగ్ కోసం కూడా పలు కోర్సెస్ ఉన్నాయి వాటిని కూడా మీకు అవసరం ఉన్నట్టయితే టాక్స్ షాప్ నుంచి పర్చేజ్ చేసుకోండి మిత్రాలు ఇప్పుడు టాప్ థర్టీన్ స్కూల్స్కి వస్తున్నాం ఇవన్నీ రెసిడెన్షియల్ మాత్రమే తీసుకున్నాం ఇవి కాక కూడా ఉన్నాయి మేము మరీ సంపన్న వర్గాలకు సంబంధించి ఆక్రిడ్జ్ చిరక్ సో అట్లాంటి స్కూల్స్ వదిలేసామే కానీ మనం తీసుకున్న వాటిల్లో ఇంకేమైనా మంచి స్కూల్స్ మిస్ అయ్యి ఉండొచ్చిన కాదనట్లేదు కానీ ఇవైతే మంచి స్కూల్స్ కొన్ని కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేసినటువంటి స్కూల్స్ సో దానిలో ఫస్ట్ స్కూల్స్కి ఉన్నట్టు వచ్చినట్టయితే అంటే మొత్తం థర్టీన్లో మనం ప్లాన్ చేస్తున్నాము థర్టీన్త్ పొజిషన్లో ఉన్నటువంటిది విజ్ఞాన్ స్కూల్ బాచ్పల్లి ఇది సిబిఎస్ఈ బోర్డు చాలా సంవత్సరాల నుంచి ఉంది మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పోర్ట్స్ ఉన్నాయి అకాడమిక్స్ బాగా చేస్తున్నారు సో ఇది అందరికీ అందుబాటు ఉండేటువంటి స్కూల్స్ థర్టీన్త్ నెంబర్ ఇది విజ్ఞాన్ స్కూల్ చాలామంది తెలిసిన స్కూల్ అటువంటిది విత్తలారు వీటి అన్నింటిలో ఫీజు మెజారిటీ స్కూల్స్లో త్రీ టు ఫోర్ ల్యాక్స్ కొన్ని ఫోర్ ల్యాక్స్ పైన కొన్ని త్రీ ల్యాక్స్ కంటే తక్కువ కూడా ఉండొచ్చు సో జస్ట్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ కంటే తక్కువ ఫీజులో నేను మీకు ఒక అద్భుతమైన స్కూల్ గురించి తెలియజేస్తాను చివరి సో ట్వెల్త్ ప్లేస్లో ఉన్నటువంటిది గీతాంజలి ఇంటర్నేషనల్ స్కూల్ గుండ్ల అది బహుశా మేడ్చల్ ఏరియాలో ఉంటుంది గుండ్లపోచంపల్లి ఇది కూడా చాలా మంచి స్కూల్ ఇంతకుముందు అది వేరే ప్రాంతంలో బహుశా మీకు కొండాపూరు ఆ ప్రాంతంలో ఉన్నట్టుండే సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని చెప్తున్నారు సో ఇది కూడా చాలా మంచి స్కూలు కాబట్టి మీరు చర్చి ఈ ఫీ కూడా బహుశా అన్నీ ఇవన్నీ కూడా త్రీ టు ఫోర్ ల్యాక్స్ ఉంది ఎగ్జాక్ట్ ఫీ స్ట్రక్చర్ మన దగ్గర లేదు కానీ దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల మధ్యలో అవుతుండొచ్చు సో లెవెన్త్ శాంతినికేతన్ సామీర్పేట మీకు ఇక్కడ రింగ్ రోడ్కి దగ్గరనే ఉంటుంది పెద్ద క్యాంపస్ మంచి గ్రీనరీ ఉంది సిబిఎస్ఈ స్కూల్ దీ ఫీ కూడా బహుశా త్రీ కంటే కాస్త తక్కువనే అవుతుండచ్చు రెండున్నర మూడు లక్ష రెండున్నర నుంచి మూడున్నర మధ్య అవుతుండొచ్చు క్లాస్ని బట్టి వేరీ అవుతుంది ఇంటర్నల్ ఫీజుతో కాబట్టి మూడు మూడున్నర మధ్యలో అవుతుండొచ్చు హైయర్ టెన్త్ క్లాస్కి అయితే మిగతా అయితే కాస్త త్రీ కంటే తక్కువ అవుతుండొచ్చు ఇది లెవెన్త్ టెన్త్ కొంపల్లిలో సెంట్ పీటర్ స్కూల్ ఉంది ఇది కూడా క్రిస్టియన్ మిషన్ స్కూల్ అయినప్పుడు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఉంది మంచి అకాడమిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది చాలా బాగా చేస్తున్నారు కాబట్టి ఇది ఒక్కటే క్రిస్టియన్ మిషన్ స్కూల్ థర్టీన్లో ఇది ఒకటే వచ్చింది సో సెంట్ పీటర్స్ స్కూలు కుంపలు ఇది కూడా సుమారుగా త్రీ ల్యాక్స్ ఉండొచ్చు కాస్త కాస్త తక్కువ కూడా ఉండొచ్చు ఫీజ్ ఎగ్జాక్ట్ సమాచారం మనం తీసుకోలేకపోయాం బట్ ఒక అందాజగా ఉండేటువంటి సమాచారాన్ని మీకు ఇస్తున్నా సో నైన్త్ సీరియల్ నెంబర్ నైన్లో శ్రీనిధి ఇంటర్నెట్ స్కూల్ ఇది వెరీ ఓల్డ్ దాదాపు పదిహేను ఏళ్ల క్రితమే ఇది పాపులర్ స్కూల్ నాలుగు చాలా మంది ఎన్ఆర్ఐ దొరుకుతుంది ఇందులో ఐబీ కార్యకులంగా ఉన్నట్టుంది బహుశా రెండు మూడు కార్యకులం ఉంటుంది బహుశా సీబీఎస్సి ఐబీ ఇంకా ఇతర ఐసిఎస్ కూడా ఉన్నట్టుంది మల్టిపుల్ కార్యకులమ్స్ ఉన్నాయి ఇది పాపులర్ చాలా రోజుల నుంచి ప్రిస్ట్ చేసి మొయినాబాద్లో ఉంది ఇది చ ఇది మంచి ఇది ఫైవ్డే స్కూల్స్ కూడా ఉన్నట్టుంది అంటే ఓన్లీ ఫ్రైడే సాయంత్రం వెళ్ళి మండే రావడం అట్లాంటి ఫెసిలిటీ కూడా ఉంది ఇందులో కొన్నిట్లో ఉంది ఇప్పుడు ఎయిత్ మాంచెస్టర్ గ్లోబల్ ఇది ఇంకా దీనికంటే కొంచెం హై ఫై స్కూలు బహుశా నాలుగు నుంచి ఐదు లక్షల ఫీజు ఉన్నట్టుంది ఈ రా స్కూల్ రాచలూర్ రోడ్ ఇది శ్రీశైల హైవే దగ్గర ఉంటుంది ఇది కొంచెం మరీ ప్రీమియర్ స్కూలు మీరు ఇన్ఫ్రా అవి కూడా అట్లే ఉంటాయి బహుశా నాలుగు నుంచి ఐదు లక్షల మధ్యలో ఫీ ఉన్నట్టుంది సో ఇది కూడా వీ వీకెండ్ స్కూల్ సో ఫైవ్ డే స్కూల్స్ ఫెసిలిటీ ఉంది దీనిలో కూడా మల్టిపుల్ కరిక్యులమ్స్ ఉన్నాయి మీరు కాబట్టి కొంచెం ఫీ ఎక్కువ బట్ అకాడమిక్స్ అవన్నీ కూడా స్పోర్ట్స్ అవన్నీ చాలా బాగుంటాయి ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి సెవెంత్ ఇది తూప్రాన్ ఇది కూడా వెరీ ఓల్డ్ స్కూల్ బహుశా ముప్పై ఏడు నుంచి ఉన్నట్టుంది తూప్రాన్లో ఇది కొంచెం అవుట్స్కట్స్ అభ్యాస ఇది ఐసిఎస్సి కరికులం మీకు సత్యసాయికి సంబంధించి డివోర్ట్ కొంచెం హిందూ కల్చర్ చాలా ఎక్కువ ఉంటుంది దీనిలో మీకు వెళ్ళగానే నేను ఫిజికల్ కూడా వెళ్ళాను సత్య సరస్వతి మాత విగ్రహం ఉంటుంది కొంచెం స్పిరిచువల్ సైడ్ ఉంటుంది మంచి కరికులము మంచి ఇన్ఫ్రా ఉంది పర్ క్లాస్ స్ట్రెంత్ కూడా తక్కువ మంచి స్కూల్ ఇది తూప్రాన్లో ఉంటుంది మీరు తూప్రాన్ హైదరాబాద్ నుంచి తూప్రాన్కి వెళ్తే రైట్ సైడ్ రోడ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది సిక్స్త్ డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ గుండ్ల ఇది కూడా మెడిచల్ ఏరియాలే డిఆర్ఎస్ ఇది దీనికి ఆల్రెడీ కాలేజ్ కూడా ఉంది దీనికి కాలేజ్లో కూడా మీకు జేఈ మెయిన్స్ టైఅప్ వేరే వాళ్ళతో టైఅప్ పెట్టుకుంటారు ఏదో ఒక కోచింగ్ తోటి ప్లస్ వన్ ప్లస్ టూ కూడా చాలా వరకు కూడా అట్టుంది ప్లస్ వన్ ప్లస్ టూ దీనికి ఆల్రెడీ కోచింగ్ టైప్ పెట్టుకున్నారు ఇది కూడా వెరీ ఓల్డ్ చాలా సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ఇది ఒక రెప్యూటెడ్ స్కూల్ ఈ అకాడమిక్స్ ఇన్ఫ్రా అవన్నీ కూడా బ్యాలెన్స్ ఉంది మంచి సిస్టమ్ ఇప్పుడు అన్నిటి వరకు సిస్టమ్స్ మరి విచ్చలబడితం ఉండే హై లగ్జరీ స్కూల్స్ కాదు ఇవన్నీ కూడా కొంచెం ప్రిన్సిపల్స్తో నడుస్తున్నాయి అది వెస్ట్రన్ మోడల్ కావచ్చు ఇండియన్ మోడల్ కావచ్చు సో డిఆర్ఎస్ తర్వాత ఫిఫ్త్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అంటే ఇది ఫిఫ్త్ ఇయర్చా ఫస్ట్ ఇయర్చా అంటే రకరకాల పారామీటర్స్ ఉంటాయి మన దృష్టికోనాన్ని బట్టి ఉంటాయి మన పర్స్పెక్టివ్ని బట్టి ఉంటాయి కాబట్టి సో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎక్కడ ఇవ్వచ్చు అంటే అది మనం చెప్పడానికి వీలు లేదు సో కాబట్టి మిత్రులారా ఫిఫ్త్ అని కొన్ని ప్రాథమికలు ఇచ్చాము అది యూరోపియన్ వరల్డ్ వెస్ట్రన్ స్కూలే బట్ వెరీ ప్రిన్సిపల్ అండ్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ స్పోర్ట్స్ చాలా ఉంటాయి సత్యనారాయణ కూడా దాని నుంచి వచ్చాడు చాలామంది తెలుసు హైదరాబాద్ ఉండేటువంటి సెలబ్రిటీ సంబంధించిన స్కూల్ ఇప్పుడు చాలా వచ్చినా కానీ ఒకప్పుడు సెలబ్రిటీస్ అందరికీ ఐఏఎస్ ఆఫీసర్ అందరికీ పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా ఇదే స్కూల్ ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి దానిలో చదువుకున్నారు దాని హెడ్ బాయ్ ఉండే కిరణ్ కుమార్ రెడ్డి మన మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు మంత్రి గారు వివేక్ వెంకటస్వామి కూడా దానిలో చదువుకున్నాడు కిరణ్ కుమార్ రెడ్డికి నాగార్జున వన్ ఇయర్ సీనియర్ అనుకుంటా ఆ ఆ రోజుల్లో చాలామంది సెలబ్రిటీ సినిమా యాక్టర్ రాజకీయ నాయకులు పిల్లలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చదువుకున్నారు సో అది స్వాతంత్రం ఆకముందు నుంచి ఉంది అది జమీందారుల కాలం నుంచి ఉన్నటువంటి స్కూలు రామంతకూరులో ఒకటి ఉంది తర్వాత బేగంపేటలో ఒకటి ఉంది వెరీ హై నాలుగు వందల యాభై ఎకరాలు ఉన్నట్టు ఉంది అక్కడ రామంతపూర్ నూట యాభై ఎకరాలు ఉంది వెరీ ప్రీమియం స్కూల్ మీకు స్పోర్ట్స్ అవి చాలా బాగుంటాయి అకాడమిక్స్ కూడా మంచిగా మెయింటైన్ చేస్తారు బట్ ఇది బహుశా నాలుగు నుంచి ఐదు లక్షల మధ్యలో అవుతున్నట్టుంది సో హెచ్పిఎస్ అంటుంటారు అందరు కదా సో థర్డ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మీకు ఢిల్లీలో ఆర్కే ఆర్కేపురం ఆర్కే నగర్ ఢిల్లీలో నెంబర్ వన్ అది బట్ నా ఛానల్ కూడా చాలా మంచి పేరు వచ్చింది బట్ కొమరే గారు ఉన్నట్టుంది ఇది ఫ్రాంచైజీలే లే అయినా కూడా వెరీ స్టాండర్డ్ యాక్చువల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్టార్ట్ చేసింది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఢిల్లీ నుంచి చాలా ఎక్కువ స్ట్రెంత్ ఉంది బైనప్పటికి కూడా మంచి స్టాండర్డ్స్ ఉన్నాయి బట్ హాస్టల్లో అన్ని కలిపి కూడా బహుశా ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ అవుతున్నట్టుంది మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి మంచి స్టాండర్డ్స్ కొంచెం అతను కూడా కొమరే గారు కూడా ఆర్ఎస్ఎస్ వచ్చారు కాబట్టి కొంచెం హిందూ కల్చర్ హిందూ థాట్ ఉంటుంది కొంచెం ప్రో హిందూ స్కూల్ అది చూసడానికి కార్పొరేట్ అయినప్పటికి కూడా ఇది థర్డ్ పబ్లిక్ స్కూల్లో కొంచెం వెస్ట్రన్ మోడల్ ఇవన్నీ కూడా వెస్ట్రన్ మోడల్ అభ్యాస కొంచెం ప్రో హిందూ స్టైల్ మిగతా అంటే వెస్ట్రన్ ఇది న్యూట్రల్ శ్రీనిధి అని కూడా న్యూట్రల్ సెంట్ పీటర్స్ క్రిస్టియన్ మిషనరీయే సో శాంత్రీకత న్యూట్రల్ ఎలాంటి రిలీజియస్ టచ్ ఉండదు సో గీతాంజలి కూడా అట్లా అట్లానే ఇది ఫోర్త్ సారీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫోర్త్ వస్తుంది థర్డ్ స్వామినారాయణ గురుకులు మో నాకు చాలామంది తెలిసినటువంటి చిలుకూరు ఏరియాలో ఉంటుంది పెద్ద భవనాలు లాగా ఉంటాయి దాంట్లో కొంచెం గుజరాతీ కల్చర్ ఉంటుంది ఎందుకంటే స్వామినారాయణ అక్షర్ధాం టెంపుల్స్ అని గుజరాత్ నుంచి వచ్చినాయి సో ఇది వరల్డ్ వైడ్ పెద్ద పెద్ద టెంపుల్స్ స్కూల్స్ కడుతుంది చాలా ఇప్పుడు విజయవాడలో కూడా వచ్చినట్టుంది స్వామి నారాయణ అండ్ చాలా ఆల్మోస్ట్ పెద్ద సిటీస్ అన్నిట్లా కూడా వచ్చేసింది స్వామినారాయణ స్కూల్స్ టెంపుల్స్ వాళ్ళు కడుతున్నారు చాలా మంచి ధార్మిక సంస్థ మంచి ప్రసిద్ధమైనటువంటి ధార్మిక సంస్థ ఇది ఓన్లీ బాయ్స్కే ఉన్నట్టుంది మీకు అకాడమిక్స్ స్పిరిచువల్ ఎక్కువ ఉంది కొంచెం స్పిరిచువల్ సైడ్ ఎక్కువ ఉంది అకాడమిక్స్ నెగ్లెక్ట్ అవుతుంది విమర్శ వచ్చి చాలామంది తీసేస్తున్నారు బట్ స్టిల్ చాలా మంచి స్కూల్ మీరు చేరచ్చు ఇది కూడా త్రీ టు ఫోర్ ల్యాక్స్ మధ్య ఉండొచ్చు త్రీ త్రీ అండ్ హాఫ్ మధ్య ఉండొచ్చు అన్నీ కలిపి సో సెకండ్ నీలకంఠ విద్యానికేతన్ ఇది చాలా మంచి పేరు ఉన్నటువంటి స్కూల్ నీలకంఠ విద్యా నికేతన్ ఇది స్వామినారాయణ వాళ్ళదే మరొక స్కూలు బట్ దీనిలో అకాడమిక్స్ చాలా ప్రిఫరెన్స్ ఉంది ఇది కూడా త్రీ టు ఫోర్ బహుశా త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఫోర్ గుడ్ల కంటే ఎక్కువగా ఉన్నట్టుంది నియర్ రామోజీ ఫిలిం సిటీ అబ్దుల్లా అపూర్మెంట్ సో ఇది నీలకంఠ వీళ్ళదే స్వామి నీలకంఠ అని స్వామినారాయణ సంబంధించినటువంటి ఒక స్వామి పేరు మీద వచ్చింది అది చాలా చాలా మంచి స్కూల్ బహుశా స్వామినారాయణ కంటే నీలకంఠకే మంచి పడింది అన్నీ కూడా నేను చెప్పిన స్కూల్స్ అనేవి చాలా విశాలమైనటువంటి మైదానము మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు మంచి కొంత ప్రిన్సిపల్స్ అది ఇండియన్ మోడల్ కానీ వెస్ట్రన్ మోడల్ కానీ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నటువంటి స్కూల్స్ అవి సో ఇది మధ్య స్వామినారాయణ కంటే ఎక్కువ ఎక్కువెళ్తున్నారు సో వన్ కన్హా స్కూల్ ఇది హార్ట్ ఫుల్ అంటే రామచంద్ర మిషన్ సంబంధించినటువంటిది రామచంద్ర మిషన్ రామకృష్ణ మిషన్ కాదు కన్ఫీ అయ్యారు కన్హా స్కూల్ సో ఇది ఇది దీని యొక్క పెడగాగి అని కూడా చాలా డిఫరెంట్ ఇవి లైఫ్ స్కిల్స్ మీద చాలా ఫోకస్ పెడతారు సో మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాము గ్రూ టీమ్ క్వాలిటీస్ ఎట్లా ఉన్నాయి సో మన అడాప్టబిలిటీ ఎట్లా ఉంది తర్వాత సో మనకు ఉండేటువంటి సైకలాజికల్ చేంజెస్ ఎట్లున్నాయి సో ఇట్లా అనేక రకరకాల కాగ్నెటివ్ థింకింగ్స్ సైకాలికల్ లెవెల్ సంబంధించినటువంటి ప్రాసెస్ను కూడా అబ్జర్వేషన్ చేస్తుంది ఇది ఒక యూనిక్ కైండ్ ఆఫ్ స్కూల్ కాన్క స్కూల్ చాలా చాలా మంచిది ఇది వన్ ఇచ్చారు సో మా టీం అంటే ఇదే వన్ అని చెప్పడానికి వీలు లేదు మీరు ఏది వన్ ఇచ్చినా ఒక ఇవన్నీ మంచి స్కూల్స్ సరే సీరియల్ నెంబర్ వన్ టు వన్ మారుతుంది మళ్ళీ మీరు కామెంట్లు పెట్టి ఇది మీరు వన్ ఇచ్చారు ఇది టెన్లు ఉండాలి ఇది సెవెంత్ క్లాస్ మీరు వన్ ఇవ్వాలంటే అది దృష్టికోనాన్ని బట్టి మారుతుంది అన్ని వ్యక్తులు ఇప్పుడు అందరూ ఒకే తిరిగి ఆలోచించారు దీనికి అంటే ఒక స్టాటిస్టిక్స్ అంటే ఏం లేదు మీకు ఐఐటీ చూస్తేనేమో మీకు ఎన్ఐఆర్ఐ ఫీచర్ రీసెర్చ్ తర్వాత ఒక రేటింగ్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి కాబట్టి ఐఐటీ మద్రాస్ వన్ ఢిల్లీ సెకండ్ థర్డ్ బాంబే ఇట్లా ఇచ్చారు ఇది అట్లా కాదు దీనికి ఎలాంటి స్టాటిస్టిక్స్ ఆధారంగా చేయలేదు చాలామంది ఇది చాలా కష్టమైన ప్రక్రియ మిత్రుల ఏదో లిస్ట్ తీసుకొని వన్ టూ త్రీ యూట్యూబ్లో చాలా వీడియోస్ అట్లా చేసింది కాదు మీరు చాలామంది రెగ్యులర్ వాళ్ళు తెలుసు అంత ప్రామాణికత లేని సమాచారం మీకు ఇవ్వదు ఎస్బీఐ టాక్స్ అదేవిధంగా సెన్సేషనల్ వీడియోలు వ్యూవర్షిప్ కోసము హిట్ కావడం కోసం సబ్స్క్రైబ్ ఎంచుకోవడం కోసం ఎలాంటి చవకబార్ ట్రిక్స్ కూడా ఎస్బిఐ టాక్స్ ప్లే చేయదు సో సబ్స్క్రైబర్ కాదు ముఖ్యం మాకు నిజమైనటువంటి సమాచారం చేయడం ముఖ్యము ఇది కొంచెం ధర్మం ఆధారంగా విలువల ఆధారంగా మేము నిర్వహించబడుతుంది అందుకే అందుకని ఎస్బిఐ టాక్స్ మద్దతు చేయటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ మద్దతు లేకుండా ఈ యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ కాలం వెళ్ళబడవి ఎందుకంటే ప్రతి యూట్యూబ్ ఛానల్ కూడా ఫైనాన్షియల్ ఇబ్బందితోటే ఉంటాయి ఎందుకంటే చాలా వర్క్ అవుతుంది చేయడానికి ఎంత శ్రమ ఎంత ఖర్చు ఉందో నేను మీకు నేను పబ్లిక్గా చెప్పలేను బట్ అయినా కూడా పేరెంట్స్ యొక్క కోరిక మేరకు ఇలాంటి వీడియో చేస్తున్నాం కాబట్టి స్కూల్ కూడా ఒకటి మిత్రులు ఇప్పుడు ఇవన్నీ మూడు నుంచి నాలుగు లక్షల మధ్య కొన్ని నాలుగు నుంచి ఐదు లక్షలు ఉన్నాయి కానీ ఒక మధ్యతరగతి వ్యక్తికి ఒక సగటు ఉద్యోగికి పెద్దగా ఆస్తిపాస్తులు లేని వారికి ఇతర వ్యాపారాలు లేని వారికి ఇలా చదివించడం అసాధ్యం నాలుగు లక్షలు అవుతే ఇద్దరు పిల్లలు దాని లేస్తే నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది ఇతర ఖర్చులో పది లక్షలు పిల్లలకు పెడితే దాని నెలకు రక్షకుపోయారు కాబట్టి సాధ్యంగా అది మాత్రమే కాక ఇవన్నీ కూడా మీకు జేఈ సంబంధించినటువంటి నీట్ కోచింగ్కి సంబంధించినటువంటి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఇస్తాయి స్కూల్లో అనేటువంటి గ్యారంటీ లేదు అఫ్ కోర్స్ మంచి స్పోర్ట్స్ ఉన్నాయి మంచి లాంగ్వేజ్ ఉంటుంది చాలా స్కూల్స్ లైఫ్ స్కిల్స్ ఉన్నాయి దాని ఎలాంటి కాదు కానీ వీటన్నిటికంటే బెటర్ అకాడమిక్స్ తోటి ఒక స్కూల్ స్టార్ట్ ఉంది చాలా వీడియోలు చెప్పాను మీరు ఊహించే ఉంటారు సిద్దిపేటలో మోడల్లెస్ ఇంటిగ్రల్ స్కూల్ అని మిత్రులను మీకు లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఇస్తాము మీకు మోడల్లెస్ ఇంటిగ్రల్ స్కూల్ కోసము మీకు మీరు ఆ నెంబర్ ఫోన్ చేసినా కూడా మాకు ఫార్వర్డ్ చేస్తారు మీ వివరాలన్నీ కూడా ఇది ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయి తొంభై శాతం అయిపోయింది అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ రిక్రూట్ చేయడం జరిగింది రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి సుమారుగా టెన్ మెంబర్స్ రిక్రూట్ చేయడం జరిగింది మిత్రుల ఆల్మోస్ట్ ఎనిమిది నుంచి పది మంది రిక్రూట్ చేసి ఆర్ఐఐ మైసూర్ ఎన్సిఆర్టీ నుంచి అద్భుతమైన ఫ్యాకల్టీ ఇంటర్వ్యూ చేసి వాళ్ళకు చాలా హ్యూజ్ శక్తికి మించిన స్థాయిలో ఆఫర్స్ తీసుకోవడం జరిగింది వాళ్ళకు ఆల్మోస్ట్ వాళ్ళతో అంగీకారం తుది దశకు చేరింది కాబట్టి అద్భుత ఫ్యాకల్టీ ఐఐటీ హైదరాబాద్ నుంచి కూడా ఫ్యాకల్టీస్ రిక్రూట్ చేయడం జరిగింది ఆర్ఐఈ హైదరాబాద్ ఐఐటీ హైదరాబాద్ నుంచే తెలుగు హిందీ గాక ఎనభై శాతం ఫ్యాకల్టీ అక్కడి నుంచి వస్తున్నారు కాబట్టి ఈ మొత్తం ఫీజు బహుశా లక్ష ముప్పై నుంచి లక్ష అరవై మధ్యలో ఉండొచ్చు అంతే సరే స్టార్టింగ్ కాబట్టి పది పదిహేను వేలు అడ్మిషన్ ఫీజు కానీ హాస్టల్ వాటికి ఎక్కువ అవుతుండొచ్చు ఫస్ట్ పది ఇయర్లో పది పదిహేను వేలు ఎక్కువ ఉండొచ్చు రెసిడెన్స్ వాళ్ళు కానీ పరిమితమైన సీట్లు మాత్రమే ఉన్నాయి కేవలం యాభై సీట్లు కాస్త ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ గర్ల్స్కి అయితే కేవలం అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మాత్రమే ఉండే అవకాశం ఉంది ఇంకంతక తక్కువే ఉండొచ్చు వెరీ లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి సో కాబట్టి మీరు ఆ నెంబర్ ఫోన్ చేస్తే మాకు డీటెయిల్స్ వస్తాయి మీకు గైడ్ చేస్తే ఎందుకంటే శ్రీధర్ ప్రతిష్టా అనే దీనికి సంబంధించినటువంటి క్యారెక్టర్ బ్రోచర్ తయారు చేస్తారు దీనికి సంబంధించినటువంటి ఫిలాసఫీ దీనికి సంబంధించిన పెడగాగి ఇవన్నీ కూడా శ్రీధర్ ప్రతిష్టానికి సంబంధించి శ్రీధర్ చేస్తున్నారు సో దీన్ని ఎక్కడ మీకు అంటే వెరీ హైదరాబాద్లో ఫ్యాకల్టీస్లో ఐఐటి ఫ్యాకల్టీలో టాప్ మోస్ట్ టాప్ ఫైవ్ పీపుల్ ఉన్నటువంటి వ్యక్తులు దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నారు మెటీరియల్ బుక్స్ రిక్రూట్మెంట్ కూడా వాళ్ళే ఆర్ వెళ్ళి చేస్తున్నారు చేశారు ఆల్రెడీ ఐఐటీ హైదరాబాద్కి మొన్న సండే వెళ్ళడం జరిగింది కాబట్టి ఈ అవకాశం వినియోగించుకుని మిత్రులారా మోడల్స్ డిగ్రీస్ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటంతా ఉండకపోవచ్చు ఉండదు కూడా కానీ మీకు అకాడమిక్స్ అద్భుతంగా ఉంటాయి స్పిరిచువల్ వాల్యూస్ ఉంటాయి స్పోర్ట్స్ కూడా ఉన్నాయి ఒక రెండు రెండున్నర గ్రౌండ్ పక్కనే స్కూల్ పక్కనే ఉంది కానీ మీకు ఇన్సైడ్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా చాలా బాగుంటుంది ఆడిటోరియం ఉంటుంది ఏసీ ఆడిటోరియం లైబ్రరీ ల్యాబ్ కోడింగ్ క్లాసెస్ కంప్యూటర్ ల్యాబ్ ఇవన్నీ ఉంటాయి కానీ మీరు ఒక డిపిఎస్ లేకుండా మీకు హెచ్బిఎస్తో పోలిస్తే ఇది చాలా చిన్న స్కూల్ బట్ అకాడమిక్స్లో డెఫినెట్గా వాటికంటే బెటర్ మీకు ఎంట్రన్స్ ఓరియంట్లో ఐఐటీ కానీ నీట్ కానీ సివిల్ సర్వీసెస్ కానీ కావాల్సినటువంటి ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ వస్తుంది ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మీరు మార్చ్ పదిహేను నుంచి అఫీషియల్గా ఓపెన్ అవుతున్నట్టు కూడా బహుశా మార్చ్ ముప్పై కానీ ఇరవై మూడు కానీ ఒక పెద్ద సెమినార్ ప్లాన్ చేసిన మార్చ్ మంత్లో ఇక డేట్ ఫిక్స్ కాలేదు చాలా అకాడమిషన్స్ అందరు డైరెక్టర్స్ సో వీలైతే కొంతమంది ఫ్యాకల్టీస్ పిలిపించేస్తాం కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోండి అందరూ కూడా యాప్లో చేరండి మీకు స్కూల్ కోసం మిమ్మల్ని పర్సనల్గా ట్రాక్ చేయాలంటే కూడా కోర్స్ దానిలో యాప్లో నుంచి కోర్స్ తీసుకొని చూసే బెటర్ స్కూల్ ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాద్ భారత్ మాతాకి జై